వాటర్ బోర్డ్ లో, తెలంగాణ వాటర్ బోర్డ్ లో కూడా వర్క్ చేస్తానని చెప్పారు. సో అక్కడ మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఓకే, దిస్ ఆస్ అ బిగ్ స్టోరీ. ఇది 2015 అలా సారింది. ఐ ట్రాన్స్లేటెడ్ దిస్ తెలంగాణ హిస్టరీ మూమెంట్స్, తెలంగాణ ఉద్యమాల చరిత్రను. వి ప్రకాష్ సార్ ఇప్పుడు చైర్మన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినా. సో ఆయన బుక్ ట్రాన్స్లేట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాను నేను. ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎంతుజియాజం ఉండింది హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలుసుకోవాలి అని. అప్పటి వరకు నాకు పెద్ద రీజనల్ లవ్ అంతా లేకపోతుండే. సో బుక్డ్ సార్ క్లాసెస్ తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసి, హీస్ వర్క్డ్ లాట్ ఆన్ ద గ్రౌండ్, అందరికీ తెలిసింది వి ప్రకాష్, తెలంగాణ ప్రకాష్ గారు అంటారు. సో ఆయన నుంచి నేర్చుకోవడం ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి ఆయన క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ రోలో కూర్చొని ఐ యూస్ టు ట్రాన్స్లేట్ హిజ్ లెక్చర్స్ అనమాట. ఆయన తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్లో రాసుకోవడం అనేది. సో సార్ చూసి ట్రాన్స్లేట్ చేస్తావా అని అడిగితే చేశాను ఇంకా. ఓకే డెఫినెట్లీ సార్ అని. దాట్స్ వేర్ ఆర్ రిలేషన్షిప్ స్టార్టెడ్ అనమాట. అప్పటి నుంచి హీ హాస్ బీన్ మై రోల్ మోడల్, ఇంకా మెంటార్ కూడా. సో దాని తర్వాత ఆయన చైర్మన్ అయ్యారు. సో నేను అడిగాను అనమాట, సార్ మీతో వర్క్ చే, బికాజ్ ఎవ్రీ డే విత్ హిమ్ ఇస్ అ గ్రేట్ లెర్నింగ్. అండ్ చాలా వరకు కూడా అంటే సేమ్ గోల్స్ ఉంటూ ఉంటాయి. సార్ ఆల్సో థింగ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి మనం, ఎంతసేపు జాబ్ రాలేదని చెప్పి బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే దాంట్లోనే మిగిలిపోద్దు మనము, క్రియేట్ చేయాలి ఆపర్చునిటీస్ అని అంటుంటారు. అండ్ సార్ చాలా అనాలిసిస్ చేస్తారు. సో ఐ మీన్ ఐ వెయిటెడ్ టు వర్క్ విత్ హిమ్. ఇంకా ఎంత ఆపర్చునిటీ ఉంటే అంత ఆపర్చునిటీ లెర్నింగ్కి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి అడిగాను. సో సార్ ఓకే చెప్పారు. సో ఒక 1 ఇయర్ వర్క్ చేశాను ఇప్పటికీ.